రాజరాజేశ్వరి దేవి జ్యోతిష్యాలయం. గురూజీ కళ్యాణ్ రాజు గారు మీ ఫోటో వాట్సాప్ ద్వారా చూసి ఫోన్లోనే జ్యోతిష్యం చెప్పగలరు. మీ సమస్యలైన వ్యాపారంలో లాభ నష్టాలు, విద్య, ఉద్యోగం, ఆరోగ్యం, విదేశీ ప్రయాణం, కోర్టు సమస్యలు, వివాహం, సంతానం, స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా విశేషంగా హోమ పూజలు చేసి పరిష్కారం చూపబడును. గురూజీ గారికి ఒక్క ఫోన్ చేసి మీ సకల సమస్యలు పరిష్కరించుకోండి. శ్రీ రాజరాజేశ్వరి దేవి జ్యోతిష్యాలయం, సెల్ 9700588888. హాయ్ అండి, అందరికి నమస్కారం అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందరిలో మనం అందరూ ఉండాలి, అందరూ బాగున్నారని అయితే నేను అనుకుంటున్నాను. ఓకే అండి, మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఎప్పటి నుంచో కొన్ని నెలల నుంచి నా లైఫ్ స్టోరీ అడుగుతున్నారు కదండి చాలామంది, అంటే చాలా నా సబ్స్క్రైబర్స్ నుండి 90% మెంబర్స్ నా లైఫ్ స్టోరీ వినడానికి చాలా ఆతృతగా ఉన్నారు, రెడీగా ఉన్నారు, ఇప్పుడిప్పుడు అని ఎదురు చూస్తున్నారు. సో ఇవాళ మీకైతే నా లైఫ్ స్టోరీ చెప్పబోతున్నాను. ఇవాళ కాదు, ఒక 2-3 బిట్స్లో చెప్పాలనుకుంటున్నాను. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా గురించి చెప్తాను, నా బయోగ్రఫీ గురించి చెప్తాను. మీ పల్లెటూరు అమ్మాయి, పుట్టి పెరిగింది మొత్తం ఇక్కడేనండి. ఎప్పుడు పుట్టిందంటే మీ పల్లెటూరు అమ్మాయి 1900, నేను చెప్పను ఇయరు, మిగతాది నేను చెప్పను, నవంబర్ నెలలో పుట్టిందనమాట. నవంబర్ 9వ తారీఖున అబ్బాయిగా పుట్టింది మీ పల్లెటూరు అమ్మాయి. నవంబర్ 9వ తారీఖున 1900 డ్యాస్, ఆ డ్యాస్లో మీరు పూజ చేసుకోండి, నేనైతే మెన్షన్ చేయలేను. సో పుట్టింది, పుట్టి పెరిగింది మొత్తం ఇక్కడే, సొంత ఊర్లోనే, సొంత ఇదే విలేజ్ అండి, ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం మండలం సంజీవపురం విలేజ్ అండి. పల్లెటూరు సంజీవపురం గ్రామం మాది. ఆల్రెడీ మీకు అందరికి తెలుసు, అయినా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అన్నమాట, అంటే కొత్తగా చూసే వరకు తెలియదు కదా. అర్థమైందా? మళ్ళీ చెప్పమంటారా? ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం మండలం సంజీవపురం గ్రామం అండి. ప్రజెంట్ అయితే మాది తూర్పు గోదావరిలోకి మార్చడం జరిగింది, కలపడం జరిగింది అన్నమాట. అయినా సరే నేను పశ్చిమ గోదావరి అమ్మాయినైనా చెప్పుకుంటాను అన్నమాట. నేను ఫస్ట్ నా స్టడీ గురించి చెప్తాను. నేను 1st క్లాస్ నుండి 5th క్లాస్ వరకు ఇదే ఊర్లోనండి నేను పుట్టిన ఊరు, సంజీవపురం విలేజ్లో 5వ తరగతి వరకు ఇక్కడే చదువుకున్నాను. తర్వాత నెక్స్ట్ 6వ తరగతి హాస్టల్లో జాయిన్ అయ్యానండి, అది బాయ్స్ హాస్టల్ అన్నమాట. సో నాకు అక్కడ ఇష్టం ఉండలేదు. ఒక సంవత్సరం అయితే చదివాను, బట్ నాకు ఇష్టం లేక పారిపోయి రావడం జరిగింది హాస్టల్ నుంచి. ఒక సంవత్సరం చదివిన తర్వాత మా అమ్మ వాళ్ళు అక్కడ తీసుకెళ్ళి పెడితే మళ్ళీ వచ్చి పారిపోవడం, మళ్ళీ సొంత ఊరికి పారిపోయి రావడం అన్నమాట. అంటే హాస్టల్ అంటే కొంచెం ఇక్కడ నుంచి 10 కిలోమీటర్స్ ఉంటుంది అన్నమాట. మా అమ్మ నాన్నను వదిలిపెట్టి నాకు అసలు ఉండబుద్ధి అయ్యేది కాదనమాట, అందుకని ఇంకా పారిపోయి వచ్చేదాన్నండి. అయితే ఇంకా 1 సంవత్సరం 6th క్లాస్ హాస్టల్లో చదివాను, తర్వాత మానేశానండి. తర్వాత మళ్ళీ మా ఊరు పక్కన రేగులకుంట అనమాట, ఇక్కడే జస్ట్ 1 కిలోమీటర్ ఉంటుంది. 7th నుండి రేగులకుంటలో జాయిన్ అయ్యాను, అక్కడ 10th వరకు ఉందన్నమాట. అయితే 7th నుండి 10th వరకు అక్కడే అనమాట. అయితే ఇక్కడ మాత్రం కోఎడ్యుకేషన్స్, లేడీస్ ఉన్నారు, జెంట్స్ ఉన్నారన్నమాట. నాకు చిన్నప్పటి నుంచి లేడీసే ఫ్రెండ్స్ అండి, అమ్మాయిలతో ఎక్కువ ఉండేదాన్ని, బాయ్స్తో తక్కువ ఉండేదాన్ని అనమాట ఫ్రెండ్షిప్లో. సో అందుకనే ఇంకా జెంట్స్తో జాయిన్ చేస్తే నాకు అసలు ఇష్టం ఉండదు కాదు. ఇక్కడికి వచ్చాక జెంట్స్ లేడీస్ అనమాట, కోఎడ్యుకేషన్ అనమాట. 7th నుండి 7th, అదే 6th మాత్రం బాయ్స్తో చదివాను, 7th నుండి అమ్మాయిలు అబ్బాయిలు ఉండే హాస్టల్ ఇక్కడే. హాస్టల్ కాదు, ఇక్కడ నుంచి డైలీ సర్వీస్ చేసేదాన్ని అనమాట రేగులకుంట. నడిచెళ్ళే వాళ్ళం, చెరువు గట్టు మీద నుంచి నడిచెళ్ళి నడిచి వచ్చేవాళ్ళం అనమాట. అయితే 10th క్లాస్ నేను స్కూల్ ఫస్ట్ అనమాట, ఆ స్కూల్ కొత్తగా కట్టి మాదే 2nd బ్యాచ్ అనమాట. అయితే 1st బ్యాచ్ వచ్చేసి 400 అబోవ్ అనమాట, అప్పట్లో అవి ఎక్కువ. నెక్స్ట్ 2nd బ్యాచ్లో నాది వచ్చేసి, నా మార్క్స్ వచ్చేసి 10th క్లాస్లో 533 మార్కులు అండి, 533 మార్క్స్ అనమాట. ఈ పంచాయతీలోనే మా సంజీవపురం పంచాయతీలో 1st క్యాండిడేట్ నేనే, 500 దాటడం అప్పట్లో, పైగా స్కూల్ 1st కూడా నేనేనండి. అయితే నేను 1st క్లాస్ నుండి కూడా స్కూల్ 1stనండి, 10th వరకు కూడా స్కూల్ 1stే నేను. అయితే 10th అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంటర్ అనమాట, ఇంటర్ వచ్చేసి
స్కూల్లో జాయిన్ అవ్వడం జరిగింది. అంటే మళ్ళీ హాస్టల్ అనేసరికి నాకు భయం వేసేసింది. డైలీ సర్వీస్ చేయాలంటే ఇక్కడ నుంచి కొయ్యలగూడెం వెళ్ళాలి. కొయ్యలగూడెం కూడా జాయిన్ అయ్యాను, జాయిన్ అయ్యి మానేస్తాను. ఒక్క నెల కూడా వెళ్ళలేదు, మానేసాను. ఇంకా డైలీ సర్వీస్ కూడా నాకు ఇష్టం ఉండలేదు అన్నమాట. ఉంటే సొంత వాళ్ళ దగ్గర ఉండి దగ్గరలోనే చదువుకోవాలి, అది నా ఇంటెన్షన్ అన్నమాట. సో అలా మా అన్నయ్య వాళ్ళు కొవ్వూరులో జాబ్ చేసేవాళ్ళండి. అయితే మా అన్నయ్య వాళ్ళ దగ్గర ఉండి అక్కడ దగ్గర కదా కొవ్వూరు గవర్నమెంట్ కాలేజ్ అండి, బాయ్స్ కాలేజ్, అక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. అంటే మా అన్నయ్య వాళ్ళ దగ్గర ఉంటూ నేను కొవ్వూరులో చదువుకున్నాను అన్నమాట. బాయ్స్ కాలేజ్ అంటే కొన్ని వొకేషనల్ గ్రూప్స్ లేడీస్ కూడా ఉండేవాళ్ళు అన్నమాట. మా గ్రూప్కి వచ్చేసి అందరు జెంట్సే, మళ్ళీ జెంట్స్లోనే పడిపోయాను. అయితే ఇంకా పర్లేదులే, అప్పటికీ కొంచెం నాకు నాలెడ్జ్ అవి ఉండడం వల్ల ఇంకా జెంట్స్ ఫ్రెండ్స్ అయ్యారు అన్నమాట. ఇంటర్లో ఇంటర్ ఫ్రెండ్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఇప్పటికీ నన్ను గౌరవిస్తారు, నన్ను అభిమానిస్తారు. ఆల్రెడీ ఒక వీడియోలో చూశారు, ఇంటర్ ఫ్రెండ్ మ్యారేజ్కి వెళ్ళాను నేను, అందులో చూశారు కొంతమందిని ఫ్రెండ్స్ని. అయితే అంటే ఊరు చుట్టుపక్కలే ఉంటారు నా ఇంటర్ ఫ్రెండ్స్. అలాగే నాకు 10th క్లాస్ ఫ్రెండ్స్ అన్నా సరే చాలా ఇష్టము, నెక్స్ట్ ఇంటర్ ఫ్రెండ్స్ అన్నా కూడా చాలా ఇష్టం అన్నమాట. ఇంటర్ చదివింది 2 సంవత్సరాలే, వాళ్ళు కొత్తగా పరిచయం అయింది 2 సంవత్సరాలే, అయినా సరే నాకు ఇంటర్ ఫ్రెండ్స్ అంటే ఎందుకో చాలా అభిమానం. నాకు ఇవ్వవలసిన గౌరవం నాకు ఇప్పటికీ ఇస్తారనమాట నా ఇంటర్ ఫ్రెండ్స్. అయితే ఇంటర్ అక్కడ చదవడం జరిగింది. ఊరు చుట్టుపక్కల ప్లేసెస్ అన్నీ ఇంచుమించు నేను చూసేస్తాను ఆ 2 ఇయర్స్లో అక్కడ ఉన్నప్పుడు. ఇంకా మా అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉండి కంప్లీట్ చేశాను అనమాట. ఇంకా ఇంటర్ వచ్చేసి ఎంపీసీ అండి నాది. అది అక్కడ ఏం జరిగిందంటే నాకు ఇంగ్లీష్ అంటే చాలా భయం అండి. స్కూల్ ఫస్ట్ వచ్చినా సరే ఇంగ్లీష్ అంటే చాలా భయం. అయితే ఇంగ్లీష్ మీడియం తీసుకొని మళ్ళీ తెలుగు మీడియంలోకి చేంజ్ అవ్వడం జరిగిందనమాట ఇంటర్లో. అయితే అక్కడ కాలేజ్ ఫస్ట్ రాలేకపోయాను, కానీ క్లాస్ ఫస్ట్ అయితే వచ్చాను తెలుగు మీడియం నుండి. ఎంపీసీలో నేను ఇంటర్లో క్లాస్ ఫస్ట్ అనమాట, కాలేజ్ ఫస్ట్ కాదు, 10th అయితే స్కూల్ ఫస్ట్, అక్కడ క్లాస్ ఫస్ట్ అనమాట తెలుగు మీడియంలో ఎంపీసీలో నేను. అయితే ఎంపీసీ అలా అయిపోయింది. నెక్స్ట్ కొవ్వూరులో చదివేటప్పుడు నాకు షూటింగ్స్ చూడాలంటే చాలా పిచ్చండి. అక్కడ చాలా షూటింగ్స్ జరిగేవి ఆ చుట్టుపక్కల, అంటే ఆ పక్కన కుమారదేవం ఉంటుంది, అక్కడ చాలా షూటింగ్ జరుగుతాయి అన్నమాట. ఒక చెట్టు ఉంటుంది పెద్ద చెట్టు, చాలా సినిమాల్లో చూస్తుంటారు. అక్కడికి వెళ్ళిపోయే వాళ్ళం అనమాట, కాలేజ్ మానేసి ఆ షూటింగ్ చూడడానికి అక్కడికి వెళ్ళిపోయే వాళ్ళం అనమాట. చాలా అంటే మా కాలేజ్ పక్కన కూడా షూటింగ్స్ అప్పుడప్పుడు జరిగాయి, చాలా పిచ్చిగా చూసేదాన్ని అనమాట షూటింగ్స్. సో అలా ఇంటర్ అయిపోయింది. ఇంటర్ అయిపోయిన తర్వాత మళ్ళీ నా అనుకున్న వాళ్ళ దగ్గరుండి మళ్ళీ చదువుకోవాలి డిగ్రీ. ఏం చేయాలి ఇప్పుడు, హాస్టల్లో ఉండి చదవడమేమో నాకు ఇష్టం ఉండదు. వెళ్తే నా రిలేటివ్స్ దగ్గర నుండి వెళ్ళాలి, లేదంటే నా పేరెంట్స్ దగ్గర నుండి వెళ్ళాలన్నమాట. సో అప్పుడు ఏమైందంటే మా అక్క వాళ్ళు నల్లజర్లో జాబ్ చేయడం జరిగింది. మా అక్క నర్సింగ్ కాలేజ్లో మా అక్క లెక్చరర్గా చేశారన్నమాట. సో వాళ్ళ దగ్గరుండి ఎస్ఆర్కే కాలేజీలో జాయిన్ అయ్యారనమాట, నల్లజర్ల ఎస్ఆర్కేలో డిగ్రీలో. సేమ్ ఎంపీసీనే, మళ్ళీ సేమ్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ డిగ్రీలో కూడా. అయితే డిగ్రీలో మాత్రం ఇంగ్లీష్ మీడియం తప్పలేదండి, చచ్చినట్టు ఇంగ్లీష్ మీడియం తీసుకోవాల్సి వచ్చింది. తీసుకున్నాను ఇంగ్లీష్. అయితే ఇంకా 2 ఇయర్స్ మా అక్క వాళ్ళు అక్కడ ఉన్నారు, వాళ్ళ దగ్గరుండి ఎస్ఆర్కే కాలేజీలో డిగ్రీ కాలేజీలో జాయిన్ అయ్యాను నల్లజర్ల. అయితే నా ఫైనల్ ఇయర్ వచ్చేసరికి మా అక్క వాళ్ళు వేరే చోట ట్రాన్స్ఫర్ అవ్వాల్సి వచ్చింది. సో వాళ్ళు వెళ్ళిపోయారు, నేను ఫైనల్ ఇయర్లో మాత్రం రూమ్ తీసుకున్నాను అన్నమాట నల్లజర్లో. రూమ్ తీసుకొని నల్లజర్లో 1 ఇయర్ అక్కడ కంప్లీట్ చేశాను. డిగ్రీ అలా అయిపోయింది. నేను ఇంగ్లీష్ మీడియం తీసుకున్నా సరే, తెలుగు మీడియం నుంచి వచ్చి డిగ్రీలో ఇంగ్లీష్ మీడియం తీసుకున్నా సరే, ఒక్క సబ్జెక్ట్ ఫెయిల్ అవ్వకుండా మొత్తం కంప్లీట్గా పాస్ అయ్యానండి. అక్కడ ఇంగ్లీష్ మీడియం నుంచి వచ్చిన వాళ్ళు కూడా కొన్ని సబ్జెక్ట్ ఫెయిల్ అవ్వడం జరిగింది. వాళ్ళు అన్నారనమాట, నువ్వు తెలుగు మీడియం నుంచి వచ్చి కూడా ఒక్క సబ్జెక్ట్ కూడా ఫెయిల్ అవ్వకుండా పాస్ అయ్యావు, నువ్వు చాలా గ్రేట్ అని కొంతమంది ఫ్రెండ్స్ అన్నారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నేను డిగ్రీలో ఫస్ట్ టైము ఫేర్వెల్ పార్టీకి అమ్మాయి గెటప్లో డాన్స్ చేశానండి. ఫస్ట్ టైం నేను ఒక ఫిమేల్ గెటప్లో, టోటల్గా ఫిమేల్ గెటప్లో డాన్స్ చేయడం, ఎందుకంటే నాకు కొంచెం అమ్మాయి ఫీలింగ్లు ఉన్నాయి కదండి. సో అందుకని మనసున ఉన్నది చెప్పాలని ఉన్నది అన్న సాంగ్కి నేను డాన్స్ చేశాను అనమాట ఎస్ఆర్కే కాలేజీలో డిగ్రీలో ఫైనల్ ఇయర్లో. అప్పటి వరకు నేను ఎవరో తెలియదు వాళ్ళకి సరిగా, కాలేజ్కి వెళ్ళడం రూమ్కి వచ్చేయడం, కాలేజ్కి వెళ్ళడం రూమ్కి వచ్చేయడం, అప్పుడు తెలిసిందనమాట నేను ఉన్నాను, నేను అంటూ ఒక పర్సన్ ఉన్నాను కాలేజ్లో అన్నట్టు. చాలా నచ్చిందంట నా పెర్ఫార్మెన్స్. అయితే తర్వాత మళ్ళీ ఇంకా
త్రీ టైమ్స్ చేయించారు ఫంక్షన్స్కి, ఏవో పార్టీలకి, సిల్వర్ జూబ్లీ ఫంక్షన్స్కి, వాటన్నిటికి నన్ను స్పెషల్గా పిలిపించి మళ్ళీ ఫిమేల్ గెటప్లోనే చేయించడం జరిగింది. అప్పటికి నేను అబ్బాయినే. తర్వాత డిగ్రీ అయిపోయిన తర్వాత ఇలా అమ్మాయిగా చేంజ్ అవ్వడం జరిగింది. అది ఎప్పుడు ఎలా ఏంటి ఎలా అన్నది నెక్స్ట్ వీడియోలో చెప్తాను, ఓకేనా? నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అది ఎప్పుడన్నది ఈ వీక్లోనే ఉంటుంది, చెప్తాను, ఓకేనా? మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మొత్తం నా బయోగ్రఫీ ఉంటుంది, నా ఎలా ట్రాన్స్గా మారాను.